పిల్లలతో ఉండడం ఎలా పిల్లల్ని నిజానికి చేసే కొన్ని తప్పుల కారణంగా చాలామంది అయితే కోపంతో కొడుతుంటారు అలాంటప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండి ఊపిరి పీల్చుకోండి పిల్లలతో మాట్లాడండి వారిని ప్రేమగా దగ్గరికి తీసుకొని అర్థమయ్యేలా కొన్ని విషయాలను చెప్పండి అదేవిధంగా పిల్లలని ఎంతసేపు కూడా గ్యాడ్జెట్స్కి అతుకుపోనివ్వకుండా కాసేపు ఆడుకునివ్వండి బయట పిల్లలతో కానీ లేకపోతే ఇంట్లో వీడియో గేమ్స్ కానీ క్యారమ్స్ కానీ ఆడుకునే ఇది ఒకేసారి జరగదు కానీ నెమ్మదిగా వారిని దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడుతుంటే మాత్రం మెల్లిమెల్లిగా కొంత మార్పు అనేది వస్తుంది ఇక అదే విధంగా పిల్లల్ని తిట్టడం లేకపోతే పిల్లలపై అరవడం ఇవన్నీ కూడా చేయొద్దు దీనివల్ల కూడా పెద్దగా ఉపయోగం అనేది ఉండదు కానీ పిల్లల్ని సరిగ్గా పెంచడంలో ఫెయిల్ అయ్యామంటూ కొంతమంది పేరెంట్స్ అయితే బాధపడుతుంటారు దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కానీ పిల్లలూరు మారరు కూడా మారరు కాబట్టి అలా కాకుండా వారికి మెల్లిగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయండి మరికొంతమంది పేరెంట్స్ అయితే కొట్టడం తిట్టడం ఇబ్బంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా చీకటి గదిలో ఉంచేస్తుంటారు కానీ దీనివల్ల కూడా పిల్లలపై ఎఫెక్ట్ అనేది పడుతుంది నన్ను ఎవరు ఇష్టపడరు నాకు ఎవరు అవసరం లేదని అనుకుంటారు కూడా మనసులో అలాంటివి చెయ్యొద్దు వారికి కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి చాలు మరి ఇవన్నీ చేయకుండా పిల్లలు మన మాట ఎలా వింటారని ఇప్పటికే మీలో సందేహం అయితే రావచ్చు అసలు నిజానికి కొట్టడం తిట్టడం కంటే అందరూ కూడా చాలామంది ప్రేమగా హత్తుకోవడం ఎంతో అవసరమని తెలుసుకోవాలి ఇకపోతే మరికొంతమంది పేరెంట్స్ అయితే నిజానికి కొట్టడం తిట్టడం కంటే కాస్త ఓర్పుతో ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళ పిల్లలకి నచ్చ చెప్పుకుంటారు అయితే వారి మాట మరి వింటారా అంటే కొన్ని సందర్భాల్లో వినకపోవచ్చు కూడా అయితే వారు మాట వినకపోతే హాస్టల్కి పంపుతానని అలాగే ఇంజెక్షన్స్ డాక్టర్స్ అంటే భయపడేవారికి అక్కడికి తీసుకెళ్తామని కూడా అంటుంటారు కానీ దీనివల్ల పిల్లలకి ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు అని రిలేషన్స్ మీద నమ్మకం అనేది కూడా పోతుంది ఇది సైకలాజికల్గా మీరు అర్థం చేసుకోవాలి అలా చేయకుండా వారి ప్రవర్తన కారణంగా ఎంత విసిగిపోతున్నారో ఎలా నష్టం జరుగుతుందనేది చెప్పండి చెప్పండి మరికొంతమంది పేరెంట్స్ అయితే ఆ బబ్లుని చూసి నేర్చుకో ఈ లిల్లీని చూసి నేర్చుకో అంటూ కంపేర్ చేస్తూ ఉంటారు మరి చాలామంది వేరే పిల్లలతో పోలుస్తూ ఉంటారు దీనివల్ల వారికి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు అదేవిధంగా పిల్లల్లో రకమైన తిరస్కరణ భావన అనేది వస్తుంది మరి ఈ తిరస్కరణ భావన అనేది రాకుండా ఉండాలంటే మీరు అలా చేయొద్దు దీంతో పిల్లలు నమ్మకం అనేది కోల్పోతారు అసలు ఏం సాధించలేరు కొన్ని సందర్భాల్లో అయితే చేసే విషయాన్ని కూడా నేను చేయలేమనేమో అన్న భావన అయితే వారిలో కలుగుతుంది ఈ వీడియో చూస్తున్న వారిలో ఇప్పటికీ ఒక సందేహం అనేది వచ్చేసి ఉండొచ్చు మరి ఇవన్నీ చేయకుండా ఉంటే పిల్లల్ని పెంచడం చాలా కష్టమని మరి వారి యొక్క అభిప్రాయాలు అయితే ఈ విధంగానే ఉంటాయి ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడా మనం చేయాలి అంటే కాస్త ఓర్పు అవన్నీ కలిగి పిల్లలు కాదు మనం ఉండాలి పిల్లలకి చెప్పేటప్పుడు మనలో ఉండే ఓర్పు సహనాన్ని కోసం కాస్త పరీక్షించుకోండి చాలు